శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. హేమలంబ నామ సంవత్సర 2017 డిసెంబర్ మాసానికి తులారాశి ఫలితాలు. తులారాశి వారు గత 2.5 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా పులిస్తాపడేటటువంటి మంచి శుభ సమయం ఇదంతా కూడా. వీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఇప్పుడు వీరి చేతికి వచ్చేటువంటి అవకాశం, అంటే అది లాభంతో కూడినటువంటి డబ్బైనా తిరిగి వస్తుంది, లేదంటే వీరు పెట్టినటువంటి డబ్బైనా సరే కనీసం వీళ్ళ చేతికి వస్తుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా వీళ్ళకి ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే భూ సంబంధించినటువంటి వ్యవహారాలలో ఈ మాసంలో అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించడం లేదు, కానీ రాబోయేటటువంటి కాలంలో మాత్రం తప్పకుండా ఈ తులారాశి వారికి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీలైనంతవరకు ఈ తులారాశి వారు భూ సంబంధించినటువంటి వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ భూమికి ఎలాంటి లిటిగేషన్స్ లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా, ఇబ్బందిగా లేకుండా పూర్తి వివరాలన్నీ తెలుసుకొని ఆ ఇల్లు అయినా స్థలమైనా కొంటే నష్టం రాకుండా ఉంటుంది. తులారాశి వారు ఇప్పటి నుంచి వీరికున్నటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా వీరికంటూ ఒక విజయ సోపానం నిర్మాణం చేసుకునే అవకాశం. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కాలంలో, ఈ యొక్క రేవలంబ నామ సంవత్సరము డిసెంబర్ నెలలో చదువుకునేటటువంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొద్దిగా మొండికేసే అవకాశం. ఈ పిల్లలకు ప్రతిరోజు కూడా కాలభైరవ దశనామావళి మంత్రాన్ని నేర్పండి. ఈ దశనామావళి చదివేటప్పుడు వీరికి శక్తివంతమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు వీరికి రావడమే కాకుండా వీరికి చదువు పైన ధ్యాస కలుగుతుంది. ప్రతిరోజు వీరికి సింధూరం కానీ గంధం కానీ బొట్టు పెట్టండి చదువుకునేటటువంటి పిల్లలు ఈ రాశిలో ఉంటే. అలాగే సినిమా సంబంధించిన, రాజకీయ సంబంధించినటువంటి నాయకులైన, కథానాయకులైన, ఈ చిత్రసీమలో పనిచేసేటువంటి వారికి కూడా ఈ యొక్క తులారాశి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వీరు పూజలు, పునస్కారాలు, హోమాలు, జపాలు పేరు మీద ఎవరెవరినో గుడ్డిగా నమ్మి డబ్బులన్నీ కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పని చేయకండి. మీరు పెద్ద పెద్ద పూజలు చేయడం కంటే ఒక నలుగురికి భోజనం పెట్టండి, పేదవారికి ఒక నలుగురికి బట్టలు దానం చేయండి, కుక్కలకు కానీ పక్షులకు కానీ ఆహారం వేయండి. ఇలా చేయడం వల్ల మీకు అత్యంత శక్తివంతమైనటువంటి పుణ్యం రావడమే కాకుండా మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. తులారాశి వారికి నేను చెప్పేటటువంటి సూచన ఏమంటే, ఈ రాశి వారికి ప్రధానంగా ఈ మాసం నుంచి రాబోయే 10 సంవత్సరాల వరకు కూడా అద్భుతమైనటువంటి దివ్య యోగం. అనవసరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి, లిటిగేషన్స్లో ఉన్నటువంటి భూములు కొనకండి, ఎవరికి అతిగా దానం చేయకండి, అతిగా సహాయం చేయకండి, లిమిట్లో చేయండి. ఇలా చేయడం వల్ల రాబోయే 10 ఏళ్ళు కూడా మీదే విజయం. అలాగే 2018-2019కి గాను మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురుగంటల పంచాంగాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దివ్యమైన బలమైన ముహూర్తాలతో పాటుగా ఉత్తమమైనటువంటి గ్రహ సంబంధించిన, గ్రహ పీడలకు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా సరే సులువైనటువంటి పరిష్కార మార్గాలతో ఈ కాలభైరవ గురుగంటల పంచాంగం అన్ని పుస్తక షాపుల్లోనూ, పూజా సంబంధం షాపుల్లోనూ కూడా లభ్యమవుతుంది. కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను, కాలభైరవ యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రియమిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ శుభం కలుగుగాక.